నేను సూపర్ ఇక్కడ భయపడి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ టీఆర్ఎస్ అభివృద్ధి బాగానే చేస్తుంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ. ఈరోజు మన శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు వచ్చి ఇవన్నీ చేస్తారు. డెవలప్మెంటు చాలా బాగుంది, డెవలప్మెంట్ చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. టీఆర్ఎస్కి గెలుస్తుందని అనుకుంటున్నాము, టీఆర్ఎస్ గెలవాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేము. ఇక్కడ ఏరియాలో కూడా చాలామంది టీఆర్ఎస్కే మొగ్గు చూపుతారు. అది మన వరద నీళ్ళు వచ్చినప్పుడు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు, అందరికి ఆర్థిక సహాయం చేసారు, అందరికి బాగానే హెల్పింగ్ ఉంది, అందరికి మంచిగా ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం మేము. అన్నీ ఏమి హామీలు ఇచ్చారు అన్నీ నెరవేర్చిర్రు, అన్నీ బాగానే చేశారు. ఇక్కడ పక్కన బయలు పై నుంచి 33 kV హైటెన్షన్ వైర్ ఉండే శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస యాదవ్ గారు హామీ ఇచ్చారు, అది కూడా హామీ వయసు వైర్లు కూడా తీయించేశారు, అంతా బాగానే ఉంది. మాకు ఏరియా మటుకు బాగానే డెవలప్ ఉంది, బాగానే చేశారు. అవి కూడా వస్తున్నాయి, అంటే మాకు మాకేం లేదు, మేము మ్యారేజ్ చాలా రోజులు అయింది కాబట్టి మాకు వచ్చేటల్లా చాలా మందికి వస్తున్నాయి. ఓకే, మా కార్పొరేటర్ కూడా మాకు బాగా సహకారం ఇస్తారు, బాలరెడ్డి గారు బాగానే హెల్ప్ చేస్తారు. మాకు ఏది చెప్పినా ఇమీడియట్లీ వర్క్ జరుగుతుంది. మొన్న కోవిడ్ టైంలో కూడా ఏరియా బాగా క్లీనింగ్ కానీ గ్రీనింగ్ కానీ బాగా చేశారు. హైడ్రోక్లోరోసిల్ అవన్నీ చల్లడం కానీ ఏరియా క్లీనింగ్ కానీ చాలా అద్భుతంగా బాగా చేశారు వాళ్ళు. ఇప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు కూడా, వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్, నా 60 సంవత్సరాలు నేను ఇక్కడనే ఉంటున్నా, సుభాష్ నగర్లో ఉంటున్నా. అయినా కొద్దిగా బాగానే ఉంది, కానీ మధ్యలో వాళ్ళు ఏదో పట్టి పట్టినట్టు చేసుకుంటూ పోతుండ్రు బాబు, ఏది సరిగా చేయటం లేదు. అక్కడ గుంటలో సిమెంట్ వేపిస్తాను అది పోయింది, మొన్న ఇక్కడ చూడండి ఇక్కడ సిమెంట్ వేపించింది అది గుంట పడిపోయింది, మొత్తం అంతే, ఇంకేం లేదు. అది నేను ఎట్లా చెప్పాలి బాబు, వీళ్ళే గెలిస్తే బాగుంటుంది, తెలంగాణ ప్రభుత్వమే లీడింగ్ కాబట్టి వాళ్ళే గెలిస్తే ఏమైనా పనులు చెప్పి చేయించుకోవచ్చు అంతే. మాకు చెందినే బాబు, ఇక్కడ అందరికీ లైన్ మొత్తానికి ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు అందరు, ఇంత ఇంటి ఇంటికి 10,000 ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చాడు. సమస్యలు అయితే ఏం లేవు, మాకు ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవు, అంతా బాగానే ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యే కదా, అయినా మంచి చూసుకుంటుండి, ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవు. ఏదైనా చిన్నది ఉన్నా కూడా వచ్చి చేసి వెళ్ళిపోతుండే, అది మాత్రం బాగుంది. ఫైనల్ తెలంగాణ గెలిస్తే బాగుంది అనుకుంటా, మేమైతే అనుకుంటున్నాం, మరి వేరే వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.